24 మన జీవితానికి అవినాభావ సంబంధం ఉండేటువంటి నంబర్. 24 24 గంటలు, అందులో ఒక 8 గంటలు మనం పనికో కాలేజ్కో స్కూల్కో ఏదో ఒక దానికి కేటాయించినా బోలెడంత స్ట్రెస్కి గురయ్యేటువంటి మనకి 2.5 గంటల పాటు ఎంటర్టైన్మెంట్ని ఇచ్చేది 24 ఫ్రేమ్స్, 24 క్రాఫ్ట్స్. సో చూసారా, 24కి అవినాభావ సంబంధం ఉందని చెప్పే మన డైరెక్టర్ గారు విక్రమ్ కే కుమార్ గారు బాగా ఆలోచించి 24 అన్న టైటిల్ని పెట్టి సూర్యాని డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్తో మన ముందుకు తీసుకొస్తున్నారు. సూర్య మామూలుగా చేసినటువంటి గజిని, యముడు, సింగం, సెవెన్ సెన్స్ ఒకటి కాదు, చాలా మందికి ఇక్కడ కంఠతః డైలాగులు అన్ని బాగా వచ్చు. సో టీజర్ ఎలా ఉంది? ఎవరండి చెప్పింది మనకి యూనిటీ లేదని? చూడండి అసలు ఎంత యూనిటీనో, ఒక్కళ్ళు మాట్లాడలేదు, మొత్తం అందరూ కలిసికట్టుగా మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు తన సినిమాల్లో ఒక ప్రత్యేకతని చూపిస్తూనే ఉంటారు సూర్య గారు. మరి ఈ సినిమాలో గెటప్ చూస్తుంటే, ఆ టీజర్ చూసిన తర్వాత దేర్ ఇస్ సంథింగ్, ఆత్రే ఎవరో తొందరగా తెలుసుకోవాలనే ఆతృత మనందరిలోనూ కలుగుతోంది. అతి త్వరలోనే మనకి తెలిసిపోతుంది రెహమాన్ గారి సంగీతం గురించి ఏం చెప్పమంటారు. 1, 2 వారు సాధించినటువంటి ఘన విజయాలు, నేషనల్ లెవెల్లో ఎన్నో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, సౌత్ లెవెల్లో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్, బాఫ్టా అవార్డ్స్, గోల్డెన్ గ్లోబ్, 2 అకాడమీ అవార్డ్స్, బట్ స్టిల్ ఇంత సింపుల్గా, ఇంత డౌన్ టు ఎర్త్ పర్సన్. ఏఆర్ రెహమాన్ గారు, వి ఆల్ సెల్యూట్ యూ. అండ్ ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క సినిమాని, ప్రతి ఒక్క పాటని అంతే అందంగా తీర్చిదిద్దాలన్న తపన ఉండే అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. చాలామంది డాక్టర్స్ చాలా రోగాలు నయం అవ్వకపోతే మెడికల్ లిసన్ టు రెహమాన్స్ మ్యూజిక్ అని రాసిచ్చేస్తున్నారంట. సో ఏఆర్ రెహమాన్ గారంటే సర్వ రోగ నివారిణి అని ఒక ముక్కలో మనం చెప్పేసేయచ్చు. సో ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ని మనం వినబోతున్నాము. ఐ ఆల్ రెడీ. సో 24లోని ఫస్ట్ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము కిరణ్ గారు, ప్రొడ్యూసర్ కిరణ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ అలాగే శ్రీ భోగవల్లి ప్రసాద్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ బెస్ట్ విషెస్ టు ద టీమ్ ప్రసాద్ గారు. ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. ఈ సినిమా చాలా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ సార్, ఇట్స్ అ హానర్ టు ఇంట్రడ్యూస్ యువర్ సాంగ్ హియర్. ఆల్ ది బెస్ట్ సూర్య సార్. ఆల్ ది బెస్ట్ విక్రమ్. A very hearty welcome to Akhil. Hi Akhil. And alage a very warm welcome to Koratala Sivagaru. Sivagaru swagatam. Okay, so second song, 24 loni second song launch cheyadaniki vedik meedaku aahvanam chestunnamu Race Gurram cinema producer Nalamala Bujji garu. And ee cinema lyric writer single chord Chandrabos garu. ప్రముఖ ఎగ్జిబిటర్ శ్రీ సదానంద్ గౌడ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ సదానంద్ గౌడ్ గారు, చంద్రబోస్ గారు, మీరు రాసినటువంటి పాటలు చరిత్రలో 10 కాలాల పాటు మిగిలిపోయేటువంటి పాటలు. నాని సినిమాలో ముఖ్యంగా మీరు అండ్ రెహమాన్ గారి కాంబినేషన్లో వచ్చినటువంటి సాంగ్ మదర్స్ డేకే కాదు, ఎప్పుడైనా సరే వింటే కంటతడి పెట్టించేటువంటి అందమైన పాట. సో మరోసారి మీ కాంబినేషన్లో ఈ సాంగ్స్ మేము వినబోతున్నాము మీ మాటల్లో. సంగీతాభిమానులందరికీ నమస్కారం. రెహమాన్ గారి సంగీత దర్శకత్వంలో అన్ని పాటలు రాయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆ అదృష్టాన్ని నాకు ప్రసాదించిన దర్శకులు విక్రమ్ గారికి సర్వదా కృతజ్ఞుణ్ణి. మా అందరికీ అవకాశం ఇచ్చిన కథానాయకులు, నిర్మల మనస్కులు, సూర్య గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఇంతకుముందు సుమ గారు చెప్పినట్టు నాని సినిమాలో రెహమాన్ గారి సంగీత దర్శకత్వంలో నేను పెదవే పలికిన మాటల్లోనే పాట రాశాను. అది కొడుకు తల్లి గురించి పాడుకునే పాట. ఈ సినిమాలో తల్లి కొడుకు గురించి పాడే పాట చిన్ని రాజుకు లాలిజు అనే పాట ఆత్మసంతృప్తిని కలిగించిన పాట. ఇవే కాకుండా మిగతా అన్ని పాటలు కూడా మంచి సాహిత్యంతో మీ అందరికీ నచ్చే విధంగా ఉంటాయని నేను విశ్వసిస్తూ అభిలషిస్తూ ముగిస్తున్నాను. సంతోషం.
బుజ్జిగారు మీ బెస్ట్ విషెస్. ఆల్ ద బెస్ట్. రెహమాన్ గారి మ్యూజిక్ ఇస్ నాట్ అబౌట్ ఇన్స్ట్రుమెంట్స్, ఇట్స్ అబౌట్ ద హ్యూమన్ టచ్, ద హ్యూమన్ వాల్యూస్, ద ఇమోషన్స్. వారి మ్యూజిక్తో మనకి ఏ పాట అయినా సరే వారు కంపోజ్ చేస్తుంది కళ్ళకు ముందు అలా కనిపించేస్తుంది, మళ్ళీ 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 ఎన్నిసార్లు అయినా సరే. మాకు తెలుసు ఇందాక నుంచి మీ కళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాయో, ఎవరు స్టేజ్ మీద వచ్చి మాట్లాడితే బాగుంటుందని మీరు ఆశిస్తున్నారో. నా కోసమే కదా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఓకే, సో ఇవాళ మన 24లోని నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి అండ్ నెక్స్ట్ సాంగ్ గురించి చెప్పడానికి, మూవీలో తన క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము నటుడు అజయ్. ఇష్క్ సినిమాలో కొంచెం విలనిజం చూపించారు, దిక్కులు చూడకు రామయ్యలో పాప మావిడికి చుక్కలు చూపించాడు. సో అజయ్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము అండ్ అలాగే వన్ ఆఫ్ అవర్ వెరీ టాలెంటెడ్ రైటర్స్ యాక్టర్ హర్ష, హర్షాని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో మిరాజ్ సినిమాస్ నుంచి అమిత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అమిత్, ఓకే, సో అజయ్ రండి ప్లీజ్, చెప్పండి ఈ మూవీ గురించి, ఇందులో క్యారెక్టర్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ విక్రమ్ సార్, నాకు ఇష్క్ ఫిల్మ్లో చాలా మంచి రోల్ ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సూర్య సార్, యు హావ్ బీన్ ఎ వండర్ఫుల్ ప్రొడ్యూసర్ అండ్ ఎ ఫ్యాబులస్ కోయాక్టర్. సి, మోస్ట్ ఆఫ్ ద సీన్స్ ఆయనతో చేస్తున్నప్పుడు నాకు ఎక్కువ ఫుటేజ్ సూర్య సార్తోనే ఉంది. ఐ వాజ్ ఇన్ ఆ విత్ హిమ్, లైక్ నా మానిటర్స్ అన్ని కూడా ఆయన ఇంకెలా చూస్తూ ఉండిపోయాను నేను, రదర్ దెన్ యాక్టింగ్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సి, ఇట్స్ లైక్ డౌన్ ద లైన్ 24 ఏంటంటే నేను ఈ ఫిలింలో ఒక పార్ట్ అయి ఉన్నాను, ఒక భాగం అయ్యి ఉన్నాను చెప్పడం చాలా గర్వంగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అమిత్ ఫ్రమ్ మిరాజ్ సినిమాస్ విల్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అమిత్. హాయ్ గైస్, లెట్ మీ ఫస్ట్ అడ్మిట్ సూర్య సార్, ఐమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. ఐ మీన్ బిగ్ బిగ్ ఫ్యాన్. లెట్ మీ అడ్మిట్ ఇట్ దాట్ ఐ హావ్ సీన్ యువర్ గజ్ని, సింగం అండ్ సింగం రిటర్న్స్ ఆల్సో, యువర్ ద పార్ట్ 2 and so many times. So first of all, thank you very much for having me here, and also best of luck for the entire team of 24. Producer Sri Dilraj garu supreme ni manaku andinchadanlo chaala busy ga unnaru, enno andamaina cinemalu like Sitamma Vakitlo, Sirimala Chettu lanti multi stars ni manaku andinchina nirmata Dilraj gariki swagatham. And Upiri lanti super duper hit cinema, a beautiful emotional sentiment touching cinema ni andinchina director Vamsi Paidipalli garini vedik meediki saadharanga aahvanistunnamu. Dilraj garu, mee banner lo Rehman garu eppudu? So direct ga akunna last year e okay kanmani ala touch chesi vellaru. So Rehman garu cheyal gaani mem always ready, so var time maaku ivvalante. మీ బెస్ట్ విషెస్ ఫర్ 24 టీమ్. ఫస్ట్ సూర్య గారు డిఫరెంట్ ఫిలిమ్స్ని ఎప్పుడు ఎంకరేజ్ చేసే హీరో ఇస్ సౌత్ ఇండియాలో. సో సినిమా రిజల్ట్తో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు ఇస్ కొత్త సినిమాల్ని ఎంకరేజ్ చేసే సూర్య గారికి సార్ సే ఆల్ ది బెస్ట్. అండ్ డైరెక్టర్ తెలుగులో స్టేట్గా రెండు సినిమాలు చేసి ఇప్పుడు సౌత్ ఇండియాలోనే తమిళ్ కీటు తెలుగుకి చేస్తున్నాయి 24 విక్రమ్. So it's a great attempt for South India lo Telugu and Tamil ki all the best. And Rehman sir and Telugu producers Sunil and Sudhakar Reddy garu, everyone is a ee cinema summer lo manchi success kavalani korukunte whole team ki all the best. Mari mee wishes to the team. Firstly Rehman sir, good evening. Never expected to be so near to you and standing here and speaking when you are here. Sir, just grown up listening to your music. Really an honor to be standing here and talking, sir. Sir, maatladutuna vastunnam kada. Surya sir, appo anga Tamil la Chennai la Tamil pesra ipo. I have to talk Telugu here. Nenu ankokunda Karthik gar daya valla Tamil director ayanu ippudu. సో కార్తీ సార్ అక్కడ తీసుకెళ్ళి నన్ను ఆడియో ఫంక్షన్ నిల్చోబెట్టినప్పుడు సూర్య గారు వచ్చి నా గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఇట్ వాజ్ అ గూస్ బంప్ థింగ్ ఫర్ మీ సార్.
So you're an actor that we all admire, we all desire, and I've just seen the teaser of 24 already, and sir, just waiting for the film to make. And of course, Vikram, after Manam, waiting for you, buddy, just waiting for your film. And then, wish you all the best for another rocking subject that you're already on with. And ee cinema tho sambandhinchina prati okkalu kuda a very big all the best. And I'm sure 24 anedi definitely mana bhashalo cheppalante kummestadani naaku telusu. So let's wish all the team of 24 all the very best. Thank you. ఇక్కడ ఎదురుగా అంత అంత పెద్ద ఇమేజ్ ఉండేటువంటి వ్యక్తి కూర్చొని ఉన్నారు. మన సంగీతానికి ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూర్చొని ఉన్నారు. యాంథమ్స్ దగ్గర నుంచి సినిమా మ్యూజిక్ వరకు, మాస్ నుంచి క్లాస్ వరకు, ఏ నుంచి జెడ్ వరకు ఎలాంటి సంగీతాన్ని వారు అందించినా మానవత్వపు విలువల్ని మర్చిపోని వ్యక్తి కూర్చొని ఉన్నారు. నెక్స్ట్ సాంగ్ లాంచ్కి వెళ్తున్నాము. నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము సురేష్ ప్రొడక్షన్స్ అధినేత శ్రీ సురేష్ బాబు గారు. మనం ఇష్క్ గుండెజారి గల్లంతయిందే గోపాల గోపాల సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. తరుణి వన్ ఆఫ్ అవర్ అసోసియేట్ స్పాన్సర్స్. తరుణి నుంచి రాజీవ్ ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. మిస్టర్ రాజీవ్, సురేష్ గారు టు ప్లీజ్ గివ్ హిస్ విషెస్ టు 2014. అందరికీ నమస్కారం. 24 టీమ్ ఇస్ ప్రాబబ్లీ ద ఫైనెస్ట్ టీమ్ దట్ యు కెన్ సెట్ అసైడ్. We have A.R. Rahman garu. He is probably the man who started what quality and search to excellence is in this film industry. And with that one search to excellence, he's brought the greatest glory for Indian music. I really, really congratulate you, sir. I'm so honored that I was there, I seen you, and it's really fantastic. And then we have Surya, who's challenging himself film after film. Congrats, Surya. You've been great. And you have Vikram, I've seen him from Ishq days. He's rising Manam, and I hope this will be another feather in your cap, Vikram. Congrats, Samantha, wish you all the best. And this entire team, I wish this audio a grand, grand success. Anup, come here. Good evening, everybody. Rahman Shah, I'm a very big fan of you. You're my inspiration, and like me, many, many, many musicians are there in our country. Thank you so much for coming here, sir. And Surya, sir, I'm a very big fan of you. Vikram, sir, personal thanks to you. Because of you, Rahman, sir, is here. Inka, nenu 24 gurinchi em cheppali, already andaru chusaru kada. Definitely 24. మనకు ఒక విజువల్ ట్రీట్ అండ్ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవబోతుంది, అది ఫిక్స్ అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్ టు 24 టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. మనకి శ్రీమంతుడు లాంటి అద్భుతమైన సినిమాని అందించి ఇప్పుడు జనతా గ్యారేజ్ సినిమాతో సిద్ధమైన డైరెక్టర్ కొరటాల శివ గారు. శివగారు, ఈ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఏం తీసుంటారు సూర్య గారు, ఎలా చేసుంటారు విక్రమ్ గారు, ఏ స్టోరీని చూపించుంటారు, ఎనీ థాట్స్? డెఫినెట్గా చాలా గొప్ప స్టోరీ అని తెలుసు నాకు. అండ్ ఈ మధ్యకాలంలో ఏ సినిమా గురించి ఇంత వెయిట్ చేయలేదు, బికాస్ వన్ ఆఫ్ ది బెస్ట్ టీమ్స్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. నాకు బాగా నచ్చిన డైరెక్టర్స్లో డైరెక్టర్ విక్రమ్ సార్, నాకు మై ఫేవరెట్ యాక్టర్స్ సూర్య సార్ అండ్ సమంత, అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నీషియన్స్ ఇన్ ద వరల్డ్ రెహమాన్ సార్. అంటే ఇలాంటి టీమ్ కలిసి పనిచేసిన సినిమా గురించి ఎప్పుడెప్పుడు అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. సో ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ 24. థ్యాంక్ యూ. ఇక్కడ మనందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాము. మనందరికన్నా ఒకళ్ళు చాలా డబుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు, ఎందుకంటే ఒకసారి కాదు రెండు సార్లు ఆ హీరో పక్కన యాక్ట్ చేసేటువంటి అవకాశం కొట్టేశారు ఆ హీరోయిన్. సమంత గారు, ఒక్కసారి మీ లెగ్ చూడాలనుకుంటున్నాం, ఇలా పైకి వస్తారా? ద గోల్డెన్ లెగ్ హీరోయిన్. రెహమాన్ గారి భాషలో చెప్పాలంటే
కుందన బొమ్మ కుందన బొమ్మ. సారీ రెహమాన్ గారు, నన్ను క్షమించాలి. ఇలాగైనా సరే మీరు నాకు పాడే అవకాశం ఇస్తారేమోనని. సమంతకి గడిగ చప్పట్లు. సో వెరీ ఎజైల్, సో వెరీ బ్యూటిఫుల్, సో వెరీ 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 స్వీట్ పర్సన్ సమంత, వెల్కమ్. సో హౌ డస్ ఇట్ ఫీల్ యాక్టింగ్ అగైన్ విత్ సూర్య? నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. డెఫినెట్లీ ఇలా ఇది ఈ సినిమా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. సో అందరికీ ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సినిమాల్లో చేయటం, మంచి పేరు సంపాదించడం మాత్రమే కాదు, అద్భుతమైన చారిటీ వర్క్స్ కూడా చేస్తూ ఉంటారు సమంత. ద బెస్ట్ పార్ట్ అబౌట్ దిస్ టీమ్ ఇస్ వి హ్యావ్ ఆల్ ద పాజిటివ్ పీపుల్ వర్కింగ్ టుగెదర్. దట్స్ వండర్ఫుల్. ఓకే, సో చెప్పండి 24 ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. అందరికీ నమస్కారం. వీళ్ళందరి గురించి నేనేం చెప్పాలి? నాకు అంత ఏజ్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, యాక్చువల్లీ అవసరం కూడా లేదు. సో నేనేం ఫీల్ అయినంటే, నేను నా గురించి మాట్లాడతాను. ఈ సినిమాలో చాలా బాగున్నాను, చాలా బాగా చేశాను. జోక్స్ అపార్ట్, రెహమాన్ గారు నా కెరియర్, నా ఫస్ట్ సినిమా, నాకు మొదటి సినిమా నుంచి నాకు లైఫ్ ఇచ్చేశారు. ఏమయ్యా చేసావే, ఆయన గురించి ఏం చెప్పినా తక్కువే. ఇట్స్ అన్ ఆనర్ టు బీ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఈ సినిమాని చాలా లిఫ్ట్ చేసేసారు పాటలతో, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో. ఐ మీన్ ఇట్స్ అన్ ఆనర్ ఆయన సినిమాలో నా పర్ఫార్మెన్స్ కూడా ఇంకా బాగా రిజిస్టర్ అవుతుంది నేను నమ్ముతున్నాను. విక్రమ్ గారు ఈ కథ చెప్పినప్పుడు నేను భయపడాను, ఇలాంటి సినిమా తీయగలుగుతారా. కానీ నేను ఈరోజు ఇక్కడ నుంచి ఇక్కడ స్ట్రాంగ్గా చెప్పొచ్చు, నరేషన్ కంటే చాలా బాగా తీశారు. మా డైరెక్టర్ వేరే లెవెల్ అండి. సూర్య గారు, ఈ సినిమాలో 3 రోల్స్. నేను పొద్దున ఆయనతో ఒక మంచి లవ్ సీన్, యూత్ఫుల్, చాలా క్యూట్గా ఉంటారు. దాని తర్వాత లంచ్ బ్రేక్ ఇస్తారు, నేను లంచ్ మంచిగా తినేసి పడుకొని 2 అవర్స్ తర్వాత వస్తాను. 2 అవర్స్ తర్వాత ఆయన ఫుల్ గెటప్ మార్చేసి విలన్ గెటప్లో నన్ను భయపెడతారు. అదే సూర్య. సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్ఫార్మర్స్ ఈ సినిమా ఆయన మాత్రం చేయవచ్చు. ఐ డోంట్ థింక్ ఇట్స్ పాసిబుల్. ఆయన మాత్రమే ఈ సినిమా చేయవచ్చు. ఈ సినిమా పూర్తిగా సూర్యాదే. థ్యాంక్ యూ టు ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ థ్యాంక్ యూ మీరందరికీ, చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు మనం చూసేయబోతున్నాము థియేట్రికల్ ట్రైలర్. అండ్ ఈ థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేయబోతున్నారు అందగాడు, మనందరి అండా ఉన్నవాడు, బోలెడంత సత్తా ఉన్నవాడు, అఖిల్, అక్కినేని అఖిల్. ఓకే, సో అఖిల్ ఇస్ గోయింగ్ టు విష్ ద టీమ్ 24. గజని చూసినప్పుడు ఐ థాట్ యాక్టర్ అంటే ఇలా ఉండాలి. ఐ థాట్ వెన్ ఐ సో సూర్య సార్, సార్ ఐ హావ్ అ క్వశ్చన్ ఫర్ యూ సూర్య సార్. I think I saw at least 6 or 7 different looks. Now you're looking different in person. How do you look so different but good every single time? I want to come, please. Then before my next film, I'm coming to your house. Please teach me how to look different. I'm standing in front of one of the greatest musicians ever. Rehman sir, it's my honor to be here. My first time meeting you, it's a great honor. I don't think I should be speaking about you. I don't have the age or experience to speak about you. I'll just say it's an honor. Sam, you're my favorite actress always. I debuted with you. Na first scene Tantune chesan, so I'm very very happy to be here. Vikram Kumar, I said it before, you're a genius Vikram. It's a great honor to be here for your audio launch. I wish the whole team all the best. I'm sure this movie is going to be great. You can see that there's so much content. Entha content undu kanipistundi clear ga. I just hope it does well so that we all can take inspiration from it and make movies like this. Thank you very much.
ఎలాంటి కన్విక్షన్తో ఎలాంటి విజువల్ ట్రీట్గా విక్రమ్ గారు తన సినిమాల్ని మనకు అందిస్తారో బాగా తెలుసు. సో వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ విక్రమ్ సార్. అండ్ ఇప్పుడు ఆడియో సిడీ లాంచ్ మహోత్సవం జరగబోతుంది. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ద ప్రొడ్యూసర్స్ శ్రీ సుధాకర్ రెడ్డి గారు, శ్రేష్ఠ మూవీస్ అధినేత, అండ్ అలాగే గ్లోబల్ సినిమాస్ అండ్ ఏషియన్ మూవీస్ అధినేతలు సునీల్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ద క్రియేటర్ ఆఫ్ దిస్ స్టోరీ, ద బ్యూటిఫుల్ విషనరీ, అందమైన స్టోరీ టెల్లింగ్లో ఎక్స్పర్ట్ విక్రమ్ గారు, ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ విక్రమ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఊపిరి సినిమాకి మీ అందరూ ఇచ్చిన సపోర్ట్కి పెద్ద థ్యాంక్స్, థ్యాంక్ యూ. నా పెయింటింగ్ లాగే సినిమా కూడా పెద్ద మాస్టర్ పీస్ అది. ఫస్ట్ 24 అన్న టైటిల్ ఒక బ్రిలియంట్ టైటిల్. కథ విన్న తర్వాత ఎందుకు ఈ టైటిల్ పెట్టారో అని నేను థింక్ చేసి 1 అవర్ తర్వాత రియలైజ్ చేశాను, వాట్ అ వండర్ఫుల్ టైటిల్ ఈ సినిమాకి అని. బ్రిలియంట్ కాలం నీ ప్రేయస్ అక్కయ్యా. ఐ థింక్ హీ లవ్స్ టైమ్ సో మచ్ అండ్ ఈజ్ వోవన్ అ బ్యూటిఫుల్ టేల్ విత్ టైమ్. ఒక డైరెక్టర్ ఒక ఫ్యాంటసీగా ఒక కథ ఒక వరల్డ్ క్రియేట్ చేసి మన అందరినీ దాని లోపల తీసుకెళ్ళిపోతున్నారు. ఆ వరల్డ్లో మనలందరూ నవ్వుతున్నాము, ఏడేస్తున్నాము, ఎంజాయ్ చేస్తున్నాము. దట్ ఈస్ వాట్ ఈస్ గ్రేట్ అబౌట్ దిస్ గాయ్. ఈస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. ఒక బ్యూటిఫుల్ స్క్రిప్ట్, దానిలో అన్నయ్యది 3 కథాపాత్రాలు, ఒక హీరో, ఒక విలన్, ఇంకో క్యారెక్టరు. ఆ 3 క్యారెక్టర్కి అంత డిఫరెన్స్ చూపించారు. అండ్ రహమాన్ సార్ నేను ఫస్ట్ టైం కలవడం, నేను అసిస్టెంట్ డైరెక్టరా ఉన్నప్పుడు ఐ మెట్ హిమ్ జస్ట్ 2 సెకండ్స్ అంతే, ఆ తర్వాత నేను మీట్ చేయలేదు. సార్ యువర్ హ్యూజ్ ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఇంటర్వ్యూస్లో అడుగుతున్నప్పుడు మీ రోల్ మోడల్ ఎవరంటే నేను రహమాన్ సార్ చెప్తున్నాను, ఎందుకంటే ఐ టేక్ వెరీ సీరియస్లీ దట్ 1 లెసన్ హీ టోల్డ్ ఎవ్రీబడి. ఏ డెసిషన్ తీసుకునే ముందు ద్వేషంతో తీసుకోవచ్చు, ప్రేమతో తీసుకోవచ్చు. ప్రేమతో తీస్తే లైఫ్ మొత్తం బ్యూటిఫుల్గా రావచ్చు. సో ఆల్వేస్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దోస్ బ్యూటిఫుల్ మ్యాజికల్ వర్డ్స్ ఫర్ మీ. Life has become very peaceful after that. And mukhyanga cinema lo Rahman sir music gurinchi cheppakaraledu, everybody knows. And this is going to create magic for this film.
because that fantasy is going to be made believable with Rahman sir's music. Songs anni chaala baagundi. So happy to be here and giving me a privilege to be here and enjoy this function itself is so great. Producer andarki, team lo work chesina andarki, cast and crew, Samantha, you look gorgeous in the film. Ajay garu, me character was superb. It was very nice. And paata kuda lyrics was beautiful. Thank you so much. And Vikram sir. Andariki namaskaram. Firstly, I'd like to thank Surya sir for having given me the opportunity to tell this story. Ee avakasam indina ee katha cheppadaniki ee avakasam ichinanduku chaala thanks. Next, Rahman sir, working with sir has been an honor, has been a pleasure, but most I'm so glad that I've met a very dear friend and he's such a wonderful person and being around namaku vachi enta tired ga unna kuda sir daggara 5 nimisham maatladte oka 10 days work cheyadaniki energy vastundi. He's great person and I hope I continue to work with sir in the future. Chandra Bose sir, beautiful lines. Thank you sir. Thank you sir. And Ajay, wonderful performance in the film. Thank you Ajay. Praveen, my friend, my editor, thank you Praveen. Thiru sir, my camera sir, I think he's gone somewhere. I don't know where sir is, but Thiru sir, thank you sir. And anyway, thank you. Thanks to Samantha. Nitya ikkada vachi oka maata cheppadan cheppindi entante ikkada she was wanting to come here. Her fans are here. She wanted to come here. She wanted to sing the song to you all. And she told me to personally tell on stage that her prior shooting commitment, because of which she couldn't come on stage. Then I'd like to thank everyone, Sudhakar Reddy sir, Sunil, and everyone to have had this wonderful function. Thank you all for coming here and making this function so wonderful. Thank you. Manaki aruduga dorikeatvanti avakasam aa maatala jalapatham aa paatala pravaham AR Rahman gari maatalu ippudu vindamu. Bagunnara? First of all, I want to thank all of you. All over the world, all Telugu people, America, England, Europe, Singapore, East, for supporting my music and keep, you've been such a source of love and inspiration for me. Love you all. Thanks to Mr. Surya for signing me. Thanks to Vikram. And even my son, Amin, his first song is not Tamil. Arabic and then Telugu. I need your good wishes for him. Kotta kotta bhasha, like he sang for Roshan. I want to pray to God that this movie has to be a hit. And with all your love and best wishes, I want to give my best wishes to the whole team. Thank you. Thank you so much Rahman sir for gracing the occasion. And ippudu Surya gari maatlu vindamu. అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? ట్రైలర్ నచ్చిందా? ఎవ్రీ టైమ్ ఐ కమ్ హియర్ ఐ ఓన్లీ హ్యావ్ దిస్ క్వశ్చన్, హౌ మచ్ లవ్ అండ్ వాట్ ఆమ్ ఐ గోన్ టు డూ, హౌ డూ ఐ రీపే దిస్ లవ్. థ్యాంక్ యూ టు సునీల్ గారు, సుధాకర్ రెడ్డి గారు, శివ గారు, ఎవ్రీబడి హియర్ and all the respectful people from the film industry, my darling brothers and well-wishers, boys and girls here, thank you so much for making this function, this audio launch, a beautiful launch for us. And to TV prakshakulu andariki, thank you so much for keeping this time for us and watching our function. Yes, this is a very important film in my career. I have to come back with a very important film, and thanks to you,
because of Manam, we happened to meet. Director Vikram Kumar sir came home and we met, and he gave a 4.5 hours narration. A story which went on for 4.5 hours and I couldn't blink my eyes. I have to say this, I don't want to give too much of the film, but I had to stand up and give my respect. I clapped. After the narration, I clapped. And that's the reason, apart from being an actor, I also wanted to be a producer. I wanted to also support this film. Thanks to Nyanavel, he was completely there with us. And yes, 24 is ready now. But when we said okay, we immediately knocked A.R. Rahman sir's door. And Rahman sir, in spite of Ramzan, in spite of his fasting, he again heard the script and said, let's do this ambitious film. So that gave us a lot of positive energy. And Ajay was always with us in the shooting spot telling this is going to be a very different film. So thank you so much, Ajay. I have to come back and give you a very important film. So I think 24 will be the answer. Thanks to Samantha, thanks to Nitya. Dialogue! No dialogue now. few more days and the movie will be ready. I think the movie watching experience will be much better. Shashank, you'll have to help me with the dialogue. No, I think I'll come back with you a little later on the dialogue. It's a live show, so I don't want to spoil the fun. But I sincerely have to thank Thiru sir, who's made a lot of difference for this film. Thank you so much, Thiru sir. I'm still not able to see you. I really wish you are on stage with us now. And Praveen, editor, and a complete team from Bombay. Yes, I can see you. Hello. Hi. And also Shiva Garu for being here with us. Kotal Shiva Garu, I know a little about Janata Garaj. It's going to be a super duper film. So, as always, looking out for your love. Maaku mee prema kavali. Maaku mee aashishlu kavali. So I have to always say that. So please bless us, please support us as always. Thank you so much.